ఈ ఏడాది 17వ సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి మరో 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ ప్రారంభానికి ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిన్న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్బాక్స్ ఈవెంట్ లో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మహిళా ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకోవడంపై స్పందిస్తూ, ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ల సంఖ్యను డబుల్ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. మహిళల ఆర్సీబీ జట్టు టైటిల్ గెలిచినప్పుడు తామందరం మ్యాచ్ చూస్తున్నామని, ఆ సమయంలో ఆర్సీబీ అభిమానుల స్వచ్ఛమైన ప్రేమను ఫీల్ అయ్యామని అన్నాడు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందని తెలిపాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు మాపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే డబుల్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 16 ఏళ్లలో తాను ఎప్పుడు బెంగళూరుకు వచ్చినా టైటిల్ గెలవాలనే దృఢ సంకల్పంతోనే వచ్చాను, అందుకోసం ప్రతిసారి శాయశక్తుల కృషి చేశానని అన్నాడు. ఐపీఎల్ టైటిల్ తొలిసారి గెలిచిన ఆర్సీబీ జట్టులో ఉండాలన్నది తన కోరిక అని, అందుకు అభిమానులు ఫ్రాంచైజీ సహకారాన్ని ఎప్పటికీ మరవలేనని, టైటిల్ గెలిచి వీళ్ల రుణాన్ని తీర్చుకుంటానని తెలిపాడు కోహ్లీ. ఇక అన్బాక్స్ ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన పురుషుల ఆర్సీబీ బృందంలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ సహచరులతో కలిసి చప్పట్లు కొడుతూ ఛాంపియన్స్ ను మైదానంలోకి ఆహ్వానించాడు. ఈవెంట్ సందర్భంగా విరాట్ కోహ్లీ చాలా హుషారుగా కనిపించాడు. ఇదే సందర్భంగా మహిళల క్రికెటర్లతో కలిసి ఫోటోలు దిగాడు. అలాగే స్టేడియం మొత్తం విరాట్ కోహ్లీ నామస్మరణంతో మారుమోగిపోయింది. కాగా ఐపీఎల్ 2024 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్ లోని ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే తో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.